హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. చూసారు కదా థంబ్నైల్ మీరే, రైల్వే గ్రేడ్ 3, గ్రేడ్ 1, రైల్వే గ్రూప్ డి, అదేవిధంగా అతి త్వరలో రాబోతున్నటువంటి ఎన్టీపీసీ. మరి 4 నోటిఫికేషన్స్లో కూడా జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఓవరాల్ 100కి 100 శాతం పేపర్లో 40% మార్కులు జనరల్ సైన్స్ నుంచి వచ్చే ఉద్యోగం ఏదంటే గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 3 ఏదైతే ఈ కేటగిరీ ఉందో, ఈ కేటగిరీకి మాత్రమే 40% జనరల్ సైన్స్ వెయిటేజ్ కలిగిన ఉన్నటువంటి కేటగిరీ. మరి మిగతా ఉద్యోగాలను చూసుకుంటే గ్రేడ్ 1 కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ, వీటిలో ఆయా ఎగ్జామ్స్కి ఆయా ప్యాటర్న్లు అనేవి కనబడుతూ ఉంటాయి. 25% లేదా 15%, 10% కూడా కనబడుతూ ఉంటాయి. ఈవెన్ ఇన్ ద ఎన్టీపీసీలో మనకు ఓవరాల్గా 70లో ఒక 15-20 సైన్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా మనం తీసుకుంటా పోతే ఉన్నటువంటి ఎగ్జామ్స్కి అన్నింటికీ కూడా జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యతమైనది. మరి జనరల్ సైన్స్ అనేది మనం చదవాలి అంటే, జనరల్ సైన్స్ అనేది మనకు 100% మార్కులు రావాలంటే, ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, 2019లోనే రైల్వే గ్రూప్ డి రాసి 1-2 మార్కుల్లో లేదా ఒక జోన్ పెట్టబోయి పెడదామనుకుని మరొక జోన్ పెట్టి ఫెయిల్ అయినట్టు అభ్యర్థులకి ఆ ఉద్యోగం యొక్క బాధ ఏంటనేది తెలుసు. సో నేను కూడా నేరుగా కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్లో చూస్తూ ఉంటాం కాబట్టి. మరి రైల్వే గ్రూప్ డి 2019లో ఎవరైతే విజయం సాధించలేకపోయారో వారికి ఎక్కడ తప్పులు చేశారనేది వారికి తెలుసు ఆ విషయం కూడా. మరి అదే తప్పు రిపీట్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ జనరల్ సైన్స్ అనేది సాధారణంగా మన యొక్క పెర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఈజీగా చేసేస్తాం, ఈజీగా మన అవుట్ ఆఫ్ కట్ వచ్చే సైన్స్ అని అనుకుంటాం. కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలే ఉంటాయి, కానీ మిమ్మల్ని విజయ పదానికి నడిపించే ప్రశ్నలు కనబడవు. మరి దానికి ఏం చేయాలి మనం అంటే కనుక, దానికి విజయం సాధించాలి అంటే ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీ, ప్రణాళిక అనేది చాలా అవసరం. అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే, జనరల్ సైన్స్లో 100% మార్కులు సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్ లిస్ట్ అనేది తెలియాల. బుక్స్ యొక్క ప్రిఫరెన్స్, ఏ పుస్తకాన్ని మనం రిఫర్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించాలా. సో ఈనాడు రైల్వే ఎగ్జామ్స్ తెలుగులో కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి, మరి తెలుగు మీడియం అభ్యర్థులకు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లూసెంట్ ఉందరు అయితే, మరి తెలుగు మీడియం వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలి, ఇలా రకరకాల ఆలోచనలతోనే ప్రిపరేషన్ ముందుకు సాగించలేక వచ్చిన టాపిక్లే పదే పదే చదువుతున్నారు తప్ప ఒక టాపిక్ని 10 సార్లు చదవటం లేదు. అంటే వచ్చిన టాపిక్లే మళ్ళా చదువుతున్నారు, కానీ రాని టాపిక్ని టచ్ చేయటం లేదు, వచ్చిన టాపిక్ని విడిచిపెట్టడం లేదు. ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత నేరుగా నువ్వు చదవనటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు కనబడుతూ ఉంటాయి. అయితే నువ్వు చదవలేదు కాబట్టి రాలేదని కాదు, అక్కడ సిలబస్ యొక్క స్ట్రాటజీస్, ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ అనేది లేకుండా ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అన్నమాట. కానీ ఇక్కడ మనకి 40, ఇక్కడ ఉన్నటువంటి 100% మనకి సైన్స్ అనేది అవుట్ ఆఫ్ రావాలి అంటే కనుక, నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఉన్నారో, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కానీ, తెలుగు మీడియం అభ్యర్థులు కానీ, మీ అందరికీ నా యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఏంటంటే, గో త్రూ ద ఎన్సీఆర్టీ. జీవితంలో ఒక్కసారైనా రిస్క్ చేయండి. నేను ఒక మాట చాలా బలంగా చెప్తాను, ఆ మాట చెబితే నచ్చదు చాలామందికి. ఎందుకు నేను అంటానంటే, చాలామందికి నాతో పాటు పనిచేసిన వాడికి నచ్చదు అనమాట. ఎందుకంటే కోచింగ్ సెంటర్కి చాలామంది వెళ్తారు. కోచింగ్ సెంటర్ ఇవాళ గ్రేడ్ 3 అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో చాలా లక్షల్లో అప్లై చేసినారు. మరి ఇక్కడ కోచింగ్ సెంటర్కి నేను వెళ్ళేటప్పుడు 40కి 40 సైన్స్ అనేది, ఈ 40కి 40 మార్కులు సైన్స్ వచ్చేలాగా హామీ ఇస్తారా, లేదా 40కి 40 మార్కులకు సంబంధించినటువంటి పూర్తి సిలబస్ అనేది కంప్లీట్ చేస్తారా అని అడగండి, లేదా పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ని కవర్ చేస్తారా అని అడగండి. అప్పుడు వారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఎవరిని కించపరచాలనటం లేదు, నీ ఎగ్జామ్కి నీకు ఇన్స్టిట్యూట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియజేస్తా ఉన్నా. ఉన్నాయి, 100% ఎఫిషియన్సీ ఇచ్చే ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. కానీ మీరు వెళ్తున్నటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ రాంగ్ డిసిషన్, మీ ఫ్రెండ్స్ వెళ్ళారని మీరు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి వెయిటేజ్ని కోల్పోయే అవకాశం అనేది కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఈరోజు సైన్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. ఈవెన్ ఏపీ పోలీస్
ఎస్ఐ ఇలాంటి ఉద్యోగాల్లో కూడా. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందుకనే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవండి, అద్భుతమైన రిజల్ట్ వస్తాయి. ఎన్సీఆర్టీ 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి ఎన్సీఆర్టీ పూర్తిగా చదవండి. దేనికి? ఫిజిక్స్, కెమిస్ట్రీకి. మరి బయాలజీకి మాత్రం 8, 9, 10వ తరగతిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీతో పాటుగా ఇంటర్మీడియట్ అంటే 11th స్టాండర్డ్ మరి 12th స్టాండర్డ్లో కలిపి ఒక 3 టాపిక్లు ఉన్నాయి. మరి 8, 9, 10 తరగతి పూర్తిగా బయాలజీ కంప్లీట్ చేస్తేనే చేసి. ఇంకోటి, సిలబస్ కంప్లీట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు. సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ వేయాలి. క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో తెలుసుకోవాలి, ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలుసుకోవాలి, దాన్ని మళ్ళీ చదవాలా, మళ్ళీ ఎగ్జామ్ రాయాలా, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ చదవాలా, ఇలా మనం రిపీటెడ్గా చేస్తుంటేనే సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదు. అందుకనే నేనేమంటానంటే గ్రేడ్ 3, గ్రేడ్ 1 ఎన్టీపీసీ గ్రూప్ డీలో అత్యద్భుతమైన మార్పులు మీకు వచ్చేసి ప్రిపరేషన్లో మార్చి ఎన్సీఆర్టీ చదివితే గనక 100కి 100% సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే వీటన్నిటికీ ఒకటే ప్రిపరేషన్, క్వశ్చన్ యొక్క స్థాయి మారుతుంది. అంటే కాస్త అటు ఇటుగా లెవెల్ పెరుగుతుంది తప్ప అది కూడా ప్రాక్టీస్ క్వశ్చన్ చేస్తే ఈజీగా గట్టిన అయిపోతారు అన్నమాట. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరాలు. మరి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫుల్ టు ఫుల్ మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ కావాలి అంటే గనక మీరు కేవలం 500 రూపాయలని మీరు చెల్లించినట్టయితే 500 రూపాయలకు 6 నెలల కాలం గడువిస్తూ మీకు ఫుల్ టు ఫుల్ ఎన్సీఆర్టీ క్లాసెస్ని, వీడియో క్లాసెస్ని, టెక్స్ట్ బుక్ని. బయాలజీ అయితే టెక్స్ట్ బుక్ల పోసగొచ్చినట్టు ఈజ్ అనే పదము, దిస్ అనే పదము, దట్ అనే పదము, అదే సెల్ అనే పదము, ఎండ్ అనే పదము, ప్రతి పదం కూడా ఒడిసి పట్టుకుని లైన్ టు లైన్ అండర్లైన్ చేస్తూ చెప్పినటువంటి క్లాసెస్ ఉన్నాయి. కావాలంటే యాప్లో డెమో క్లాసెస్ ఉన్నాయి, చూసుకోండి. యూట్యూబ్లో కూడా డెమో క్లాసెస్ ఉన్నాయి. మరి అదే స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ యాక్టివిటీస్ కాబట్టి లైన్ టు లైన్ చెప్తే అర్థం కాదు. యాక్టివిటీ బేస్డ్ అద్భుతమైనటువంటి ఈనాడు కాలమిస్తో చెప్పినటువంటి క్లాసెస్ అనమాట, చంటి సార్ అని చెప్పేసి ఫ్రమ్ కడప. సో అద్భుతంగా చెప్పినటువంటి క్లాసెస్ ఉన్నాయి. సో అవన్నీ ఎన్సీఆర్టీ బేసిక్ క్లాస్ 500 రూపాయలకి ఇస్తూ ఉన్నాం. లేదు సార్ నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ని, లేదు ఎంపీ స్టూడెంట్, ఐ వాజ్ గుడ్ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే మీరు బయాలజీ ఒక్కటే కావాలి అనుకుంటే, మీకు కేవలం బయాలజీ ఒక్కటే కావాలనుకుంటే ఎన్సీఆర్టీ సిరీస్ మొత్తం కావాలంటే గనక మీకు కేవలం 99 రూపాయలతో బయాలజీ 6 నెలల వ్యవధితో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే గనక మీరు చదువుకోగలను అంటే నా దగ్గర పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్ని నేను చెప్పే విధానం ఏంటంటే ఒక లైన్ చెప్పి లైన్ టు లైన్ మీనింగ్తో పాటుగా డెప్త్ కాస్త లింక్ చేసుకుంటూ చెప్పడం జరిగిందనమాట. అవన్నీ కూడా ఒకదానికోటి లింక్ చేసుకుంటూ చెప్పినటువంటి క్లాసెస్ అన్నీ కూడా. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చుకోండి. అండ్ అదేవిధంగా నాకు ఇంతటి సపోర్ట్ ఇస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.